లక్ష్మీ నివాసం. ఐశ్వర్యం కావాలన్న, ఆ ఐశ్వర్యం ఎప్పుడు ఉంటుందో తెలుసుకోవాలి. కావాలి కావాలని కోరుకోవడం కాదు. లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయాం అన్నారు లక్ష్మీదేవి స్తోత్రంలో. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే అర్థం ఏమిటి? మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలమ్మా, పాపాల సముద్రంలో పుట్టకూడదు. పాలసముద్రం అంటే స్వచ్ఛత, ఆర్ద్రత. మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా సక్రమంగా సంపాదిస్తున్నామా లేదా, ఎవరి నెత్తి కొట్టకుండా మనం కష్టపడి సంపాదిస్తున్నామా లేదా. 10 రూపాయల లాభం ఎక్కువ వేసుకున్నా తప్పు లేదండి. వస్తువు నిక్కచ్చిగా ఉండాలి, వస్తువు నిక్కచ్చిగా ఉండాలి, అందులో కల్తీ ఉండకూడదు. ఇవాళ లాభాలు ఎక్కువ, కల్తీ కూడా ఎక్కువే. ఇంత భయంకరమైన వాతావరణం కాబట్టి మీరు గమనించండి, జనంలో భక్తి కూడా పెరిగింది. ఎవరిని నమ్మలేక దేవుణ్ణి నమ్ముతున్నారు. ఇంక నాయన నువ్వే దిక్క, ఏం చేయమంటావు? అందరిలోనూ ఉన్నవాడు ఆయనే కదా. మరి వీళ్ళందరినీ మార్చడం కంటే ఆయనకు దండం పెట్టుకుంటే ఆయన మారుస్తాడు. అందుకంటే వేరే దారి కూడా కనపట్లేదు. ఇది మనం గ్రహించుకొని జీవితంలో ఎక్కడ మనం ఏ జాగ్రత్త పడదామన్నా ఏదో ఒక ఆందోళన. మన ఇంట్లో దొంగతనం జరగలేదంటే అర్థం మేము ఎప్పుడు జాగ్రత్తగా ఉంటామండి. తాళాలు వేస్తామండి, చిడతలు వేస్తామండి, పెద్ద తాళం కొన్నాం, అందువల్ల దొంగతనం జరగకపోవడం లేదమ్మా. దొంగకి మన ఇంటి మీద దృష్టి పడలేదు అంతే, అందువల్ల అది బాగు పడింది. అంటే ఏ తాళాలు ఆగవు, బ్యాంకు తాళాలు ఆగవు, లాకర్ తాళాలు ఆగవు, వాళ్ళు దృష్టి పడినంతవరకు. ఆ దొంగల దృష్టి మన ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే ఇగో ఈ వెన్న దొంగను ఆశ్రయించాలి. ఈయన అందరికంటే పెద్ద దొంగ, మొత్తం బ్రహ్మాండాలకు అన్నం వేసేసే రకమే. అందుకని దొంగల నాయకుడు కాదు, పైగా నమ్మక జమకాల్లో ఉండి తస్కరాణం పద ఏ నమో నమ అని అంటారు. తస్కరాణం పద ఏ నమో నమ అని ఉందండి. ఆ దొంగల బాధ నుంచి తప్పించుకోవాలన్నా అందరికంటే పెద్ద దొంగ ఈయనే. అందుకని ఆయన ఆశ్రయిస్తే అన్ని రకాల బాధలు లేకుండా చేస్తాడు. ఆ ఆశ్రయించాలంటే ఏమీ లేకుండా కేవలం అందరినీ దేవుడు కాపాడతాడు అనుకోవడం పొరపాటు. ఒక ఆయనకు పాపం అనుమానం వచ్చి అడిగట్ట, దేవుడు లేడండి నాకు అనుమానం. ఒక పురోహితుడికి ఒక మంగలి క్షవరం చేస్తున్నాడు, చేస్తుంటే అనుమానం వచ్చి అడిగాడు. ఏమంటే ఒక సందేహం అంటే కత్తి నెత్తి మీద పెట్టి సందేహం ఎందుకు, తర్వాత అడగచ్చు కదా అని ఆయన బాధ అయింది. ఇప్పుడే చెప్పాలని మరి మీకు దొరకరు, ఎందుకంటే ఆయన తల వీడి చేతిలో ఉంది కదా. మరి ఇప్పుడే చెప్పాలని మీరు దొరకరు సరే, కానీ నాయన అంటే దేవుడు ఉన్నాడా అన్నట్టు. ఇదేమి సందేహం రా, బ్రాహ్మణుని అడుగుతున్నావు, పైగా లేనిపోను గొడవ. ఉన్నా లేకపోయినా నేను ఉన్నాడనే చెప్పాలి, లేకపోతే బ్రాహ్మణుడు కాదంటారు. నేనేం చెప్పరా, నేను ఏమైనా చూశానా పెట్టానా అని. ఆయన దేవుడు లేకుండా సృష్టి ఎలా ఉంటుందిరా, మతి లేకుండా అన్నట్టు. ఊరుకోండి, మన సునామీ వచ్చింది, ఆ చెన్నైలో అంత భూకంపం, సముద్రం అలా పొంగిపోయి నదులన్నీ, అంతమంది చచ్చిపోయారు అన్యాయంగా. ఎక్కడ ఎవరిని కాపాడాడండి దేవుడు మతి లేకుండా? ఇన్ని జరుగుతుంటే ఏమీ కాపాడలేదు, ఊరికే గుళ్ళో కూర్చొని అన్ని పూజలు చేయించుకుంటాడారా అగరబత్తి. ఎక్కడ దయలేదు, దయలేదే దేవుడు ఎందుకుంటాడు? దేవుడు లేడండి అనవసరంగా మీ బ్రాహ్మలే బాగా పుట్టించి ప్రచారం చేస్తున్నారు దేవుడు అని.